సో మళ్ళీ ఫోన్పే ఆఫర్ అయితే వచ్చేసింది. బట్ ఈసారి ఏంటంటే క్యాష్ బ్యాక్ అనేది తగ్గించడం జరిగింది. సో దాని పూర్తి వివరాలు ఈ వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి. మీకు ఫోన్పే అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోండి, దాని గురించి ప్రాసెస్ కావాలనుకోండి దాని గురించి కూడా వీడియో అనేది ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకోసం ఇస్తాను, సో తప్పకుండా చూడండి. అండ్ ఆఫర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన ఆఫర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ జులై బోనస్ అని చెప్పి ఉంది, దాని తరఫున డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే రిఫర్స్ చేస్తే అడిషనల్ బోనస్ కూడా ఉంది. ఇట్స్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 16 to 22 మధ్యలోపు మనం రిఫర్స్ చేస్తే అడిషనల్ బోనస్ ఉంది. నార్మల్గా రిఫర్కి అయితే 75 రూపీస్ మాత్రమే. సో ఒక 10 రిఫరల్స్ కంప్లీట్ చేసుకుంటే 500 బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా మనకి మనీ సెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఒక 10 డిఫరెంట్ ఫోన్పే యూజర్స్కి సెండ్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదివరకు చూసుకుంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉండేది. దాని తరఫున రిలేటెడ్లో కూడా నేను ఒక వీడియో చేశాను, సో చాలామంది చూశారు. బట్ నేను ఒకటి చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్పేలో మీకు 10 మంది ఫ్రెండ్స్ లేరు అని బాధపడకండి. సో పోయినసారి కూడా నేను సపోర్ట్ ఇచ్చాను, కొంతమంది మాత్రమే యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ ఆఫర్లో మీకు సపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం 10 నెంబర్స్ నేనే ఇస్తాను. సో మీకు 10 నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో ఆ 10 నెంబర్స్కి మీరు సెండ్ చేయండి, అండ్ వాళ్ళు కూడా రిటర్న్ చేస్తారు మీకు. అండ్ నాకు తెలిసిన నా నెంబర్సే ఒక 4 మెంబర్స్ నీకు సపోర్ట్ చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ మన వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళవి ఇస్తున్నాను. సో మీకు పంపించిన వెంటనే మీకు రిటర్న్ చేస్తారు. అండ్ ఈవినింగ్ టైం అండ్ నైట్ టైం పంపిస్తే మీకు ఇన్స్టెంట్గా రిటర్న్ చేస్తారు. అండ్ మార్నింగ్ టైం అయితే కాలేజీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 20 ట్రాన్సాక్షన్స్ చేస్తే 50 క్యాష్బ్యాక్ అడిషనల్ అని చెప్పింది. అంటే ఫస్ట్ ఒక 10 చేస్తే 50 ఉంది కాబట్టి 20 మీరు చేయలేకపోవచ్చు. నార్మల్ యూజర్ సెల్ఫ్ ఎర్నర్స్ ఎవరు చేయకపోవచ్చు. సో ఈ 10 కూడా మీకు ఫ్రెండ్స్ లేరు అని బాధపడద్దు. నా తరఫున నేనైతే సపోర్ట్ ఇస్తాను. నా ఛానల్కి ఇంతగానో మీరు సపోర్ట్ ఇచ్చారు, బట్ నా వంతు నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో 10 యూజర్స్ చేస్తే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి దాని తరఫున టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం కావాలనుకుంటే వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మినిమం 500 రూపీస్ మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ యూజర్స్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించడం జరిగింది. నాన్ ఫోన్పే ఐడికి అయితే చెల్లదు, అండ్ బ్యాంక్ ఐడీస్కి చెల్లదు. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడిటీ చూసుకుంటే 16 to 22 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 24 అవర్స్ అంటాడు, కానీ సమ్ టైమ్స్ అయితే టైం పట్టచ్చు, కానీ నార్మల్గా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కానీ మినిట్స్లో కానీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏ విధంగా సెండ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ హోమ్ క్లిక్ చేసుకోగానే 2 కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో 2 కాంటాక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదో ఒక ఫోన్పే నెంబర్ని ఎంటర్ చేస్తే చాలు. అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ నెంబర్ ఇలా ఎంటర్ చేసి, సో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఫైన్ వ్యూస్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పి. సో ఇక్కడ మీరు మినిమం 500 రూపీస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నార్మల్గా స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ మామూలుగా ప్రైవేట్స్ ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ 0 అకౌంట్ కాకపోతే మీకు వేరే వాళ్ళు మనీ సెండ్ చేస్తే కట్ అయిపోతున్నాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్స్ బ్యాంక్స్ పెట్టుకోండి, లైక్ పేటిఎం కానీ కోటాక్ కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎస్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ట్రాన్స్ఫర్కి ఛార్జెస్ లేవు, నో మినిమం బ్యాలెన్స్. కాబట్టి వాటి నుంచి మీరు సెండ్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను పేటిఎం సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 డిజిట్స్ ఉంటుంది, కొన్నిటికి 6 డిజిట్స్ ఉంటుంది. సో యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పొస్తుంది. డన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు మై ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసుకుంటే టోటల్ 10 ట్రాన్సాక్షన్స్ అయిపోతే, అండ్ ప్రీవియస్ ఆఫర్లో అయితే 150 రూపీస్ ఉండేది, 20 ట్రాన్సాక్షన్ చేస్తే 100, అండ్ నార్మల్గా 10 ట్రాన్సాక్షన్ చేస్తే 50 వచ్చింది. సో అప్పుడు మనకి 150 వచ్చింది. ఈ ఆఫర్లో చూసుకుంటే 100 మాత్రమే ఉంది. అండ్ ఈ ఆఫర్ హైలైట్లో రిఫరల్ ఆఫర్ అయితే బాగా నడుస్తుంది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఫోన్పే అకౌంట్ లేదో వాళ్ళకి కేవైసీ చేపించి అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే కేవైసీ పేటిఎంలో కేవైసీ చేపించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్నైనా మీరు లింక్ చేసి మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ వాళ్ళకు కూడా ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఒక 10 మెంబర్స్ సెండ్ చేస్తే ఈ విధంగా డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా చాలా యూపీఐ యాప్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆఫర్ గురించి డీటెయిల్స్ అన్ని మొత్తంగా చెప్పేశాను. 100 రూపీస్ మాత్రమే వస్తుంది. అండ్ పోయినసారి చూసుకుంటే 150 రూపీస్ అండ్ 500 రూపీస్ మినిమం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీ వంతు మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నా వంతు నేను
మీకు 10 నెంబర్స్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి